మాజీ మంత్రి కలికి యానాద్రెడ్డి ఆశయాలే స్ఫూర్తి. నెల్లూరు జిల్లా కావలిమిల్లి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వెల్లడి. ప్రజలకు సేవ చేయటంలో మాజీ మంత్రి కలికి యానాద్రెడ్డి ఆశయాలే స్ఫూర్తిగా తీసుకుని ఆయన బాటలోనే పయనిస్తున్నట్లు నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు. కలికి యానాద్రెడ్డి 17వ వర్ధంతిని పురస్కరించుకొని శుక్రవారం కావలిలోని కలికి యానాద్రెడ్డి అభిమానులు ప్రతినిధి కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించి ఉదయగిరి బ్రిడ్జి సెంటర్లో ఉన్న కలికి యానాద్రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సంతాప కార్యక్రమంలో కలికి యానాద్రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రుల్లో అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 4 సార్లు కావలికి ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా సేవలు అందించిన కలికి యానాద్రెడ్డి ఆర్భాటాలకు దూరంగా ఉండి ప్రజలకు సేవలు అందించడానిని గుర్తు చేశారు. నీతి నిజాయితీ విలువతో కూడిన నాయకుడిగా ప్రజల్లో గౌరవాభిమానాలు సంపాదించుకున్న కలికి యానాద్రెడ్డిని ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సన్నిబోయిన ప్రసాద్ యాదవ్, వైఎస్ఆర్సీపీ నాయకులు జంపాని రాఘవులు, కనుమర్లపూడి వెంకటనారాయణ, కుందుర్తి శ్రీనివాసులు, కుందుర్తి కామయ్య, కుందుర్తి సునీత, ఈతముక్కల బాలమురళీరెడ్డి, గంధం ప్రసన్నాంజనేయుడు, షేక్ నాయబ్ రసూల్, దండా కృష్ణారెడ్డి, కనుమర్తి రాజశేఖర్, కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, చేవూరు పద్మ, గుర్రం వెంకటేశ్వర్లు, నీలం సాయికుమార్, తిరువేది ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చేసుకో అన్ని అన్ని తింగో అది క్యాలిషియం ఇది ఇది క్యాలిషియం అబ్బాయి ఇది పిల్లలకి లూజ్ ఉన్నాయి అదే లూజ్ గ్యాస్ రాబట్టి ఫోటో లేదా ఏం కెమెరాలు గడ్డం లేయాలి మీరు కెమెరాలు గడ్డం లేయాలి. ఈరోజు ముఖ్యంగా పేదగా పెన్నిది కావగి నియోజకవర్గ ఆశాజ్యోతి గౌరవనీయు దివంగత శ్రీ కలికి యానాద్రెడ్డి గారి 17వ
వర్ధంతిని చేసుకుంటున్న సందర్భంగా ఈరోజు ఇక్కడికి వచ్చేసిన ఆయన అభిమానులకు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని కంటిన్యూస్గా ఇక్కడ నిర్వహిస్తున్న శివకుమార్ రెడ్డి మరియు వాళ్ళ మిత్ర బృందానికి అందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు కావలి నియోజకవర్గ ప్రతిగా కూడా యానాది రెడ్డి గారిని మర్చిపోయిన పరిస్థితి. ఎందుకంటే ఆయన ప్రజలతో కావచ్చు, అదేవిధంగా ఆయన చేసిన గొప్ప పనులు కావచ్చు, ఎప్పటికీ చిరస్థాయిగా ఉండే విధంగా ఆయన మంచి పనులు చేస్తున్నారు. అదేవిధంగా కావలి నియోజకవర్గ అభివృద్ధిని అదేవిధంగా చేస్తున్నారు. ముఖ్యంగా తీగ ప్రాంత మత్స్యకారుల కోసం ఎన్నో హౌసెస్ కట్టించడం కావచ్చు, ఇవన్నీ కూడా చేసిన వ్యక్తి కరికి యానాది రెడ్డి గారు. అదేవిధంగా ఈరోజు కావలు ఆయన వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు పేద ప్రజలకి మంచి చేయగా, పేద ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడగా అని చెప్పి ఈరోజు ముఖ్యంగా ఈరోజు హార్ట్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా జనరల్ మెడిసిన్కి సంబంధించి కావచ్చు, ఆర్థో సంబంధించి కావచ్చు, అదేవిధంగా జనరల్ సర్జరీకి సంబంధించి ఈరోజు క్యాంప్స్ పెట్టడం, అదేవిధంగా కంటి పరీక్షలు చేసి వారికి ఎవరికైతే ఆపరేషన్స్ క్యాటరాక్ ఆపరేషన్స్ అవసరమో వాటన్నింటి కూడా ఈరోజు ఇక్కడ నిర్వహించడం నిజంగా చాలా సంతోషం. ఆయన పేరు మీద ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా జరగడమే కాక ఈరోజు కావలి పట్టణంలో ఏవి హాస్పిటల్ దాదాపు అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తిని ఎప్పుడు కూడా మనమే కాదు మన భావితగా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి గొప్ప నాయకుడు ఈరోజు కరికి యానాది రెడ్డి గారు ఒకరు. ఆయన ఎన్నో పదవులు కూడా చేసిన వ్యక్తి, ముఖ్యంగా దేవాదాయ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన చేసిన సేవలు మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. అటువంటి మంచి నాయకుడు, ప్రజలతో ఎప్పుడు కూడా మమేకమై ఏ విధంగా ఉండేవాడో ఆయన ఆయన సమకాలకు ఆయన చాలా సింపుల్గా ఇంటి వద్ద నుంచి ఎక్కడికైనా పోవాలన్నా కూడా రిక్షాగా పోయే వ్యక్తి, అదేవిధంగా శివాలయానికి పోవాలన్నా కూడా రిక్షాగా పోయే వ్యక్తి. అంటే అంత సింపుల్గా ఏదో నాకు కారు ఉండగా అది ఉండగాని ఆలోచించే వ్యక్తి కాదు, ఏదో నడకన కూడా పోయే పరిస్థితి ఆయన ఆ విధంగా అందరితో కలిసి ఉండాలని కోరుకునే వ్యక్తి. అటువంటి వారిని ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మేమంతా కూడా, ఎందుకంటే అటువంటి గొప్ప నాయకుడు యొక్క బాట మేమంతా కూడా నడవాలని ఈరోజు కావలి నియోజకవర్గాన్ని ఆయన ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళేదానికి తప్పకుండా మేమంతా కూడా కృషి చేస్తాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కావలి నియోజకవర్గ అభివృద్ధికి ఏ విధంగా పాటుపడుతున్నాడో మనం అంతా కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మన కావలి నియోజకవర్గంలో పేద ప్రజలకు దాదాపు 25,000 హౌసు వ్యవస్థగా ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే ఎందుకు చెప్తున్నామంటే గతంలో యానాది రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తీగ ప్రాంతంలో మత్స్యకారులకి ఆ సముద్రం పట్టిన తుఫాన్లు వస్తున్నాయి వాటన్నిటిని కూడా ఖాళీ చేయించాలని చెప్పి ఈ పక్కకి ఉప్పు అంటే బకింగ్హామ్ కెనాల్కి పడమట వైపుకి ఎత్తుకొచ్చి వాళ్ళందరినీ కూడా అప్పుడు కొన్ని వేగ హౌస్ కొన్ని కొన్ని గ్రామాలు కట్టించిన ఘనత యానాది రెడ్డి గారు. అందుకే ఈరోజు ఆయన పాటుగానే ఈరోజు మన ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు దేశ చరిత్రగానే నిలబడిపోయే విధంగా ఈరోజు కావలి ఒక్క నియోజకవర్గమైనా దాదాపు 25 వేగ హౌస్ కట్టిస్తున్న ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా. అందుకే మేము చెప్తున్నాం యానాది రెడ్డి గారి ఆశయాన్ని కొనసాగిస్తాం, యానాది రెడ్డి గారి బాటగా ప్రయాణిస్తాం. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు ఒక మత్స్యకారు కోసం ఒక ఫిషింగ్ హార్బర్, అదేవిధంగా ఒక పక్కన రామాయపట్నం పోర్టు, అదే దానికి సంబంధించిన రోడ్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ రూపుదిద్దుకుంటున్నాయి. చాలా సంతోషం. తప్పకుండా ఈరోజు మేమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావలి నియోజకవర్గంలో యానాది రెడ్డి గారి ఆశయాన్ని కొనసాగిస్తూ ఆయన బాటగా నడుస్తామని ఈ కోరుకుంటూ, అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలు సోదరు శివకుమార్ రెడ్డి గారు ఒక మిత్ర బృందం అంతా కూడా ఎప్పుడు కూడా చేయాలి, తప్పకుండా అందరూ కూడా సహకరించే ఒక కుటుంబంగా. ఎందుకంటే ఈరోజు సంతోషం ఏంటంటే యానాది రెడ్డి గారి సమకాలికులు కూడా అంటే వయోభాగం ఉన్నా కూడా చాలామంది ఈ కార్యక్రమానికి ఎక్కడెక్కడి నుంచో కావడం నిజంగా చాలా సంతోషం. అంటే ఆయన మీద అభిమానంతో
ఎంతమంది ఉన్నారనేది అర్థమవుతుంది. చాలా మంది ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారంటే నిజంగా వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.